నగరంలోని పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 25 మధ్యాహ్నం 12 గంగవరం సీఐ పి రామకృష్ణ ఆచారి మీడియా ముందు ముద్దాయిలను చూపించడం జరిగింది. అనంతరం సీఐ రామకృష్ణ ఆచారి మాట్లాడుతూ, జి సుబ్రహ్మణ్యం వయసు 52 మాదినపాల్యం గ్రామం సత్యవేడు మండలంలో, తను 19వ తేదీనాడు గంగవరం మండలం నందు పోలీసులను ఆశ్రయించగా అతని ఫిర్యాదు మేరకు 15 క్రితం తన అన్నకు పక్షవాతం కారణంగా బైరెడ్డిపల్లి మండలం విరుపాక్షిపురం గ్రామానికి తీసుకుని వచ్చినట్లు, అక్కడ ముని వెంకటప్ప అనే అతను పరిచయమయ్యాడని, అతనికి తెలిసిన వ్యక్తి వద్ద బంగారు నాణాలు ఉన్నాయని, ఇద్దరం కొనుక్కొని వాటిని ఎక్కువ రేటుకు అమ్ముకుందామని చెప్పి అందుకుగాను నీ వాట కింద 5 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో అతను 3 5 లక్షలు ఇవ్వడం జరిగింది. నకిలీ నాణేలు చూపించి మోసం చేయడంతో సుబ్రహ్మణ్యం చివరికి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అనంతరం డిసెంబర్ 24 పోలీసులు బైరెడ్డిపల్లి వద్ద పెద్ద చెల్లారుగుంట వద్ద 4 అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో వారు మోసగిస్తున్న తీరు బయటపెట్టారు. వారి వద్ద ఉన్న 1 ఇత్తడి చెంబు, 2.5 కేజీలు, 3 మోటార్ సైకిల్స్, 4 లక్షలు నగదు, 900 గ్రాముల నకిలీ బంగారం, 2 బంగారు నాణేలు స్వాధీనపరుచుకొని వారిని ముని వెంకటప్ప, నారాయణప్ప, చిన్నయ్యప్ప, రాఫ్ అనే 4 అరెస్టు చేయడం జరిగింది. అందులో మంజు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అందరూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే. దగ్గర ఒక వ్యక్తిని బంగారు నాణ్యాలు ఉన్నాయి, ఇవి నిధి ఉన్నాయి, మీకు చీప్గా వస్తుంది, తక్కువ రేట్లో పడుతుంది అని చెప్పి ఒక వ్యక్తితో 4 లక్షలు 5 లక్షలు బేరం మాట్లాడుకొని అతనితో 4 లక్షలు ఇచ్చి, తీరా 4 లక్షలు ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చారని వెంబడించి పరిగెత్తిపోయిన సంఘటనలో బైరెడ్డిపల్లి ఎస్ఐ కేసు నమోదు చేసినారు. ఆ విషయంలో ఈరోజు నిన్న మధ్యాహ్నం సాయంత్రం 4 బాగలూరు ఊరికి చెందిన, కృష్ణగిరి జిల్లా తమిళనాడు చెందిన ముని వెంకటప్ప, నారాయణప్ప, తాయిలూరు బిక్కనహల్లి చిన్నప్పయ్య మున్రత్నం అలియాస్ మున్రత్నం, ఇతను వచ్చి కేపి కుత్తూరు తాయిలూరు, తర్వాత రౌఫ్ సాబ్ ఇతను వచ్చి ములబాగలు, వీళ్ళు 4 మళ్ళీ ఇతను జాగ మంజు అని ఇంకొకతను మొత్తం 5 కలిసి ఈ ప్రజల్ని బంగారు నగలు నాణ్యాలు తక్కువ ధరకు ఇస్తాము. ఆ నాణ్యాలు ఒరిజినల్ నాణ్యాలు, మాకు నిధి దొరికింది, ఆ నాణ్యాలు మీకు వస్తే మేము మంచి ఇస్తామని చెప్పి మోసం చేస్తూ ఈ ఒక వ్యక్తిని, సుబ్రహ్మణ్యం వ్యక్తిని సత్యవేడు దగ్గర, అతన్ని సత్యవేడు అతన్ని మన ఇక్కడికి విరుపాక్షిపురానికి వాళ్ళ అన్న ట్రీట్మెంట్ కోసం వస్తే అతన్ని ప్రలోభపరిచి అతని దగ్గర సుమారు 5 లక్షలు క్యాష్ తీసుకొని చాలా బంగారు ఇస్తామని చెప్పి మోసం చేసి ఈ విధంగా వాళ్ళని అరెస్ట్ చేసి స్వాధీన వాళ్ళ దగ్గర నుంచి 900 గ్రాముల నకిలీ బంగారు నాణ్యాలు, మరియు 4 లక్షల నగదు, మరియు 2 ఒరిజినల్ బంగారు నాణ్యాలు, వీళ్ళు ఏదైతే అక్షయ పాత్ర లేకపోతే నిధి అంటారో దానికి ఒక చెంబు, ఇత్తడి చెంబును, తర్వాత పోలీసులు అని నటించి విజిలేసేయడానికి 2 విజిల్స్ను మరి స్వాధీనం చేసుకోవడం అయింది. ఈ కేసు మందిని మీరు అరెస్ట్ చేసి తదుపరి ప్రజలకు మనం ముఖ్యంగా విజ్ఞప్తి ఏమనగా, తక్కువ ధరకు బంగారు వస్తుంది, తక్కువ ధరకు ఏమైనా వస్తువులు ఇస్తున్నాయని ప్రజలు మోసపోసి ఇటువంటి చర్యలకు పాల్పడకూడదని మా డిపార్ట్మెంట్ తరఫున మీకు తమరు ఒకసారి మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కేసు ఛేదనలో మా ఎస్పీ గారి ప్రోద్బలము, మరి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసి తొందరగా ఛేదించిన వారికి రివార్డులు ప్రకటిస్తామని ఎస్పీ గారు తెలిపినారు. కాబట్టి ఉన్న విషయం తెలుపుకున్నాను. మంజు అతనికి ఒక పరారీగా ఉన్నాడు, అందుకోసం ప్రత్యేక బృందం గాలిస్తున్నది, తొందరలో అరెస్ట్ చేస్తాం.